back. అసలేంటి స్వైన్ ఫ్లూ? ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? విదేశాల్లో ఎక్కడా రాంది మన దేశంలో మాత్రమే ఎందుకిలా విజృంభిస్తోంది? ఇది మన దేశాన్ని ఎందుకింతలా పట్టిపీడిస్తోంది? నిజంగా ఇది ప్రాణాంతకమా? ఒక్కసారి వస్తే ఇక మరణమే శరణ్యమా? దీని బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదా? స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇలా ఎన్నో వ్యాధులు మానవుల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. మానవ ఆవిర్భావం సమయంలో ఇలాంటి వ్యాధులేవీ లేవు. కానీ కాలానుగుణంగా కొత్తగా పుట్టుకొచ్చే వైరస్లు మన ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఆ వైరస్ దాటికి వేలాది మంది బలైనా కాలక్రమేణా మానవ రోగనిరోధక శక్తి పెరుగుతూ వచ్చింది. అయితే మానవ పరిమాణ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో వ్యాధులు కోట్లాది మందిని బలిగొన్నాయి. ఇప్పుడు విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ కూడా అలాంటి కోవకు చెందిన వైరస్సే. స్వైన్ ఫ్లూ అన్న పేరు కొత్తగా ఉన్నా ఇదేమీ కొత్త వైరస్ కాదు. మనకు ఎప్పటినుంచో పట్టిపీడించే సాధారణ జలుబు కలిగించే వైరస్సే ఇది. మామూలు ఫ్లూ కలిగించే వైరస్సే అయినా వాటిలో కాస్తంత శక్తివంతమైంది. ఈ వైరస్ శాస్త్రీయ నామం H1N1. ఇది మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేసే సైలెంట్ కిల్లర్. ఈ ఫ్లూ పందుల నుంచి వ్యాప్తి చెందుతోంది కాబట్టి దీనికి స్వైన్ ఫ్లూ అని పేరు పెట్టారు. గతంలో కోళ్ల నుంచి మనుషులకు విస్తరించిన వ్యాధికి బర్డ్ ఫ్లూ అని ఎలా పేరు పెట్టారో దీనికి కూడా అదే రీతిలో స్వైన్ ఫ్లూ అని పిలుస్తున్నారు. ఇది యానిమల్స్ నుంచి వస్తుంది. స్వైన్ అంటే చీమపంది. అయితే ఫస్ట్ ఇది జంతువుల్లో మామూలుగా మనకు మనుషులకు వచ్చినట్లే మామూలు సర్దిలాగానే వాటికి వస్తుంది. కానీ అది ఆ జంతువుల నుంచి అంటే ఆ పందుల నుంచి మానవుల్లోకి ట్రాన్స్మిట్ అయినప్పుడు వాటి యొక్క జన్ను పరివర్తన చెంది ఈ వైరస్ చాలా బలంగా తయారైపోతుంది. సో ఇక్కడ వచ్చి మానవుల్లోకి వచ్చిన తర్వాత మనుషుల నుండి మళ్ళీ మనుషులకు సోకేటప్పటికీ దీని యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ వైరస్ లక్షణాలు 1976లోనే బయటపడ్డాయి. నాటి నుంచి ఈ వ్యాధి అడపాదడపా భయపెడుతున్నా 2009లో మాత్రం తన విశ్వరూపం చూపించింది. ఆ ఏడాది మెక్సికోలో మొదలైన ఈ వ్యాధి ప్రపంచాన్ని కబళించింది. మెక్సికోలో ఎక్కువగా పంది మాంసం వినియోగిస్తూ ఉండటంతో ఇది అక్కడ స్వైరవిహారం చేసింది. ముందు అక్కడి పందుల్లో వృద్ధి చెందిన ఈ వైరస్ ఆ తర్వాత మనుషులకు వ్యాపించి వాళ్ల ప్రాణాలు తీసింది. అదే సమయంలో భారత్ను కూడా కబళించి ఊపిరి సలపకుండా చేసింది. మళ్లీ 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి శరవేగంగా విస్తరించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చాలా వరకు స్వైన్ ఫ్లూ తోటి చనిపోవడం కంటే స్వైన్ ఫ్లూ వల్ల వచ్చే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనం మరణాలు చూస్తున్నాం. సో స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చనిపోతారనేది ఒక అపోహ మాత్రమే. కానీ మనము ఆ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని ఒకవేళ పరీక్ష చేయాలనుకుంటే చేయించుకొని స్వైన్ ఫ్లూ ప్రివెంటివ్గా మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. వ్యాక్సినేషన్ అనేది ముందే తీసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ ఒక 2 వీక్స్ తర్వాతనే దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల ఫ్లూలు మానవాళి మీద దండెత్తాయి. కానీ ఈ స్వైన్ ఫ్లూ వైరస్ కొత్త తరానికి చెందింది. కాస్తంత బలమైనది అన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇది పందుల నుంచే మొదలవుతుంది కానీ మనుషుల నుంచి మనుషులకే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ చాలా విచిత్రమైంది. దీని ప్రభావం ఒక్కసారిగా ఎవరి మీద చూపించదు. ఒకసారి ప్రవేశించాక కొన్నాళ్లు నిద్రాణంగా ఉండి తర్వాత విజృంభిస్తుంది. స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ 6 దశల్లో వృద్ధి చెందుతుంది. ఇందులో మొదటి 3 దశలు పందులు వంటి క్షీరదాల్లోనే కనిపిస్తాయి. 3వ దశ దాటిన తర్వాత అది పందుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అలా మనుషుల్లోకి 4వ దశలో చేరుకునే వైరస్ 4వ దశలోకి చేరి ఒక మనిషి నుంచి మరో మనిషికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 5వ దశకు వృద్ధి చెందుతుంది. సాధారణంగా 4వ దశలో దీన్ని గుర్తించడం కష్టం. కానీ 5వ దశకు చేరుకున్నాక సులువుగా గుర్తించవచ్చు. కానీ అప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలు పెద్దగా బయటికి కనిపించకపోవడంతో చాలామంది చికిత్స చేయించుకోవటం లేదు. కానీ ఒకసారి 5వ దశ దాటి 6వ దశకు చేరితే ప్రమాదం చనిపోయే అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో కనుక ఈ ఫ్లూ వైరస్ శరీరంలోకి ప్రవేశించినట్టయితే అది ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీయదు. కాబట్టి మన రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసమని సరైన వేళకు భోంచేయటం, సరైన గంటలు నిద్రపోవటం, సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, ఎక్కువగా ద్రవ పదార్థాలు పండ్లు తీసుకోవడం కూడా చేసుకోవడం ద్వారా కూడా మన రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా మనం ఒకవేళ వైరస్ వచ్చినా అది తీవ్ర లక్షణాలు దారితీయకుండా మరణాలు దారితీయకుండా కాపాడవచ్చు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్వైన్ ఫ్లూ నిర్ధారణ కిట్లు పెద్దగా అందుబాటులోకి లేకపోవటం, ఒకసారి వ్యాధి నిర్ధారణకు 5-6 రోజులు పట్టడం కూడా వ్యాధి తీవ్రత పెరగటానికి కారణమే. దీనికి తోడు గతంలో స్వైన్ ఫ్లూ కేసుల్ని ట్రీట్ చేసి పంపించేశారు, కానీ వారిలో ఆ వైరస్ పూర్తిగా తొలగిపోయిందో లేదో చూసుకోలేదు. ఇది కూడా వ్యాధి విస్తరించడానికి ఒక కారణమైంది. వీటన్నింటికి తోడు పెరుగుతున్న చలిగాలుల తీవ్రత కూడా వైరస్ను విస్తరింపచేస్తోంది. చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఈ వైరస్ అనేది వాతావరణంలో ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది. అదే ఎండ ఉన్నట్టయితే వాతావరణంలో ఈ వైరస్ ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు ఉండదు. అంటే లక్షణాలు ఉన్నవాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ వైరస్ అనేది వాతావరణంలోకి వెళ్తుంది. అదే వాతావరణంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా ఉంటే మరి ఆ ఫ్లూ వైరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ చాలా వేగంగా విస్తరించగల వైరస్. జలుబు, దగ్గు, తుమ్ములతో ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. ఒకసారి ఈ స్వైన్ ఫ్లూ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే దాని ప్రభావం కనిపించడానికి 5-10 రోజులు పడుతుంది. ఈలోగా పెద్ద మొత్తంలో తమ సంఖ్యను పెంచుకుని ఆ వ్యక్తిని తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ ఫ్లూ కారకంలో పంది, పక్షులు, మానవ వైరస్ల మిశ్రమం ఉంటుంది. అయితే గతంలో పందుల్ని మింగేసిన ఈ వైరస్ ఇప్పుడు మానవులకు ప్రాణాంతకంగా మారింది. ఈ వైరస్ పందులకి సోకితే వాటిలో మరణించే ప్రమాదం 100కి 5% మాత్రమే. కానీ అదే వైరస్ మనుషులకి సోకితే మరణించే అవకాశాలు 100కి 90% ఉన్నాయి. అందుకే ఈ వ్యాధి 2 తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. సో స్వైన్ ఫ్లూ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది మనిషి నుంచి మనిషికి పాకేది చాలా వరకు క్రౌడెడ్ ప్లేసెస్లో ఎవరికైతే ఆ వ్యాధి సోకుతుందో వాళ్ళ ద్వారా వేరే మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా దగ్గినా తుమ్మినా కానీ మనం ఆ ప్రదేశంలో చేయి పెట్టినా మనకు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు మనకు స్వైన్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు చాలా వరకు మనకు వచ్చే కామన్ కోల్డ్ కంటే సివియర్గా ఉంటుంది. వాస్తవానికి ఈ వైరస్ వేడి వాతావరణంలో మనలేదు, కానీ వాతావరణం ఏమాత్రం చల్లబడినా రెచ్చిపోతుంది. తొలినాళ్లలో వర్షాకాలంలో విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు శీతాకాలంలో తన ప్రభావం చూపిస్తోంది. ముందుగా జలుబుతో మొదలయ్యే దీని ప్రభావం తర్వాత మరింత తీవ్రమై ప్రాణాంతకంగా మారుతుంది. కానీ ఈలోగానే రోగి తుమ్ములు, దగ్గుల ద్వారా గాల్లోకి ప్రవేశించి మరింత మందికి విస్తరిస్తోంది. జనసమర్థ ప్రదేశాల్లో ఒక్క రోగి తుమ్మినా అది 100 మందికి సోకే ప్రమాదం ఉంది. 2009లో ఇదే రీతిలో భారతదేశంలో మృత్యు ఘంటికలు మోగించింది. స్టోరీ బోర్డ్లో మరో షార్ట్ బ్రేక్.